టీజీపీఎస్సీ ముట్టడికి బీజేవైఎం నిరుద్యోగ జేఏసీ యత్నించింది. చెలో టీజీపీఎస్సీ పేరుతో ఆందోళన కొనసాగిస్తున్నారు. విద్యార్థి సంఘాల నేతల్ని పోలీసులు అడ్డుకొని ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నిరుద్యోగ సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేసింది నిరుద్యోగ జేఏసీ. టీజీపీఎస్సీ ముట్టడికి బీజేవైఎం నిరుద్యోగ జేఏసీ చేసిన ప్రయత్నం ఉద్రిక్తతలకు దారితీసింది. పలువురు బీజేవైఎం కార్యకర్తలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. పలువురు విద్యార్థి సంఘాల నేతలకు గాయాలయ్యాయి. విద్యార్థి సంఘాల అరెస్టులు హేయమైన చర్య అని మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ప్రజాపాలనలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు లేదా అని ప్రశ్నించారు. ఇది ప్రజాపాలన కాదు, అప్రజాస్వామిక పాలన అని విమర్శించారు హరీష్ రావు. మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, విద్యార్థి సంఘాల అరెస్ట్ సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి విక్రమ్? ఈరోజు ఉదయం నుంచి కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ముందు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. తెలంగాణ జేఏసీతో పాటు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలు, అదేవిధంగా బీజేవైఎం నేతలు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రావడం జరిగింది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారులను పోలీసులను అరెస్ట్ చేసిన పరిస్థితి ఉన్నాయి. చూసుకోవచ్చు ఆందోళనకారులు పోలీసులు ఎప్పటికప్పుడు అరెస్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఉదయం నుంచి కూడా ఇదే రకమైన పరిస్థితి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కార్యాలయం ముందు కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ముందుగా తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన విద్యార్థి విభాగం నేతలు గెల్లు శ్రీనివాస్ నేతృత్వంలో పెద్ద ఎత్తున టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత బీజేవైఎం కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. నిరుద్యోగ జేఏసీకి సంబంధించిన నేతలు కూడా ఒక్కొక్కరుగా వస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కార్యాలయం ముందు ఆందోళన చేపడుతున్న పరిస్థితి ఉంది. పోలీసులు మాత్రం ముందుగా అలర్ట్ అయ్యి ఎక్కడికక్కడ ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. ఉదయం నుంచి కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ముందు ఆందోళనకర పరిస్థితి అయితే నెలకొన్న పరిస్థితులను పోలీసులు అరెస్ట్ చేస్తున్న విజువల్స్ కూడా చూసుకోవచ్చు. పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి వాహనాల్లో వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్న పరిస్థితి ఉంది. చెప్పు